భగవద్గీతలోని పదహారవ అధ్యాయము దే షోడశాధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము దైవ అసుర సంపద్ విభాగ యోగము దేవతా సంబంధమైనటువంటి సంపద రాక్షస సంబంధమైనటువంటి సంపద వీటిరెండింటికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పడం అంటే రాక్షస సంపద అంటే ఏంది రాక్షసుల దగ్గర ఉండే ఆస్తిపాస్తులు వాళ్ళ యొక్క వగైరా వాళ్ళ యొక్క లెక్కల దేవతల యొక్క లెక్కలు అవన్నీ మనకు ఎకనామిక్స్ తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి అంతా మనకి ఎందుకండి ఆ వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాలన్నీ మనకు అవసరం లేదు కదా దేవతలు ఎంత సంపాదించుకుంటే మనకి ఎందుకు రాక్షసులు ఎంత సంపాదించుకుంటే ఎందుకు అది భగవద్గీతలో అవసరమా దాని గురించి చెప్పాలన్నా దైవ అసుర సంపద్ విభాగ యోగము అని పేరు పెట్టారే దీనికి అంటే దైవ సంబంధమైనటువంటి గుణాలు రాక్షస సంబంధమైనటువంటి గుణాలు మనలో ఉన్నాయి మనం దేవతల యొక్క లెక్క జమా ఖర్చు వాళ్ళ జమా ఖర్చు మనకు అవసరం లేదు రాక్షస సంబంధమైనటువంటి గుణాలు కలిగిన వాళ్ళు మనలో ఎవరు దైవ సంబంధమైనటువంటి గుణాలు కలిగిన వాళ్ళు ఎవరు అని చెప్తున్నాడు అన్నమాట ఏమిటంటే శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి ఇక అభయం సత్వ సంశుద్ధి అభయం భయం అనేటువంటిది ఉండదు దేనివల్ల పాపం వల్ల భయం మనిషి వల్ల కాదు పాపం వల్ల భయం భయపడాలి అంటే మనిషిని చూసి కాదు భయపడాల్సింది పాపాన్ని చూసి భయపడాలి పాపం వల్ల భయం లేనివాడు సత్వ సంశుద్ధి సత్వగుణ ప్రధానుడు శుద్ధమైన మనస్సు గలవాడు జ్ఞానయోగ వ్యవస్థితి జ్ఞానాన్ని తెలుసుకోవాలి భగవంతుడిని తెలుసుకోవాలి సకల పురాణాల్లో ఉండే రహస్యాలు తెలుసుకోవాలి అనేటువంటి తత్వం కలిగినటువంటి వాడు దానం తమశ్చ యజ్ఞశ్చ దానం చేసేవాడు తమో ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం యజ్ఞం చేసేటువంటి వాడు దైవ పూజలు చేసేటువంటి వాడు స్వాధ్యాయస్తప ఆర్జవం స్వాధ్యాయం అంటే వేదాన్ని అభ్యసించేటువంటి వాడు ఆర్జవం రుజు ప్రవర్తన మంచి క్యారెక్టర్ కలిగిన వాడు మంచి నడవడి కలిగిన వాడు అహింస ఏ జంతువును ఏ జీవిని హింస చేయకుండా ఉండేవాడు సత్యవక్రోధ త్యాగశాంతిరపైశురం సత్యం పలికేటువంటి వాడు క్రోధం కోపం లేనటువంటి వాడు క్రోధ త్యాగ శాంతి శాంతి గుణంతో కలిగినటువంటి శాంతం కలిగిన వాడు అపైశునం పిశునార్థనం లేనటువంటి వాడు దయాభూతేశ్వ లోలత్వం దయ కలిగినటువంటి వాడు తర్వాత అన్ని భూతములయందు ప్రేమ కలిగినటువంటి వాడు లోలత్వం మార్దవం హ్రీచాపలం మార్దము మంచి మాటలు మెత్తనైనటువంటి మాటలు వినదగినటువంటి సొంపైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడు మృదు స్వభావుడు నీరజాబలం చపలత్వం లేనటువంటి వాడు తేజ మంచి ప్రీ అంటే సిగ్గుపడేటువంటి వాడు అది కూడా మంచి గుణమే సిగ్గుపడుతున్నాడు ప్రతిదానికి అదేం కాదు ఇదేం కాదు అనుకుంటే ఏ దొంగ పని చేయాలన్నా మంచి పని చేయాలి ఈ పాపం చేయాలన్నా సిగ్గుపడాలన్నమాట అంతేగాని అటువంటి పని చేస్తే మనకి పరుగు పోతుందిరా పది మందులను మనం తలెత్తుకొని తిరగలమా అని ఆ విధంగా సిగ్గుపడేవాడు అన్నమాట తర్వాత తేజ మంచి తేజస్సు కలిగిన వాడు క్షమ మంచి ఓర్పు ధృతి శౌచం ధృతి ధైర్యం మానసిక స్థైర్యం కలిగిన వాడు శౌచం పరమ పవిత్రమైనటువంటి ఆచార సంపద కలిగిన వాడు అద్రోహో అద్రోహ అంటే ద్రోహం చేయనటువంటి వాడు నాతిమానిత తన గొప్పం తాను పొగడుకోకుండా కొంతమంది ఇంకేం పని ఉండదు వాళ్ళ గొప్ప గురించి వాళ్ళు చెప్తుంటారు అట్లా చెప్పకూడదు భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత ఇవి దైవీ సంబంధమైన దైవ సంబంధమైన అంటే దైవీ అభిజాతస్య భారత ఇవి దేవతలు పొందదగిన సంపద అటు దేవతలు పొందదగిన సంపద అంటే దైవీక సంపద అంటే అది దైవ సంబంధమైనటువంటి సంపద అది ఆ సంపదను ఎవడైతే పొందుతున్నాడో వాడు దైవీ సంపదను పొందినవాడు అంటే మన సంపద ఏమిటంటే దీంట్లో డబ్బు గురించి అసలు చెప్పనే లేదు
ఇంక దేని గురించి చెప్పలే, గుణాలే చెప్పాడు అక్కడ. కాబట్టి దైవీ సంపద అంటే ఆ యోగ్యతతో గాని ఎవడైతే పుడుతున్నాడో వాడు దైవస్వరూపుడే, దైవాంశ సంభూతుడు అంటారు. చూసారా, దైవాంశ సంభూతుడు అంటే వాడు ఇప్పుడు చెప్పినటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. ఆ గుణాలు కలిగిన వాడు దైవాంశలో ఉంటాడు. తర్వాత దంభో దర్పోతి మానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపద మాసురిం. అసుర సంపదను గురించి చెప్తున్నాడు. రాక్షసత్వం, రాక్షస సంపద ఏమిటా అంటే దంభో. దంభము అంటే ఏమో తెలుసా? వీడికి బలి దంభం జంబాలి అంటారు మనవాళ్ళు మామూలు గ్రామ్య భాషలో. వీడి బలి జంబాలండి, వీడికి ఈ జంబాలండి అని. ఈ జంబాలు అనేది దంభం అంటే ఏందయ్యా అంటే కీర్తి కొరకై ధర్మం చేసేవాడు. మామూలు మన గ్రామ్యంలో చెప్తాను, ఒరే జంబాలకి బాబాకిరా నాయన ఎందుకురా నీకు అంత అని చెప్పి అంటుంటారు. అది దంభం అంటారు. ఆ దంభాన్ని జంబాలని చెప్పి వీళ్ళు అంటుంటారు. దంభం అంటే ఏంటంటే కీర్తి కోసం వీడు ఏ దానమైనా చేస్తాడు. 10 మంది మెచ్చుకోవాలి, 10 మంది గొప్ప అనుకోవాలి. సినిమా హాల్కి వెళ్ళామనుకో అందరికీ టికెట్లు తీసి ఇచ్చేయడు, వీడు అప్పు చేసైనా సరే. ఏమయ్యా అంటే అందరూ అప్ప గొప్ప అనుకోవాలి. తర్వాత ఏమంటే ఏదైనా సరే ఏ దానం నువ్వు అన్నదానం చేయి, ఏ దానం అన్నా చెయ్యి, 10 మంది మెచ్చుకుంటారంటేనే చేస్తారు. గోప్యంగా రహస్యంగా చేయాలంటే చేయదన్నమాట. అది ఆ డాంభికమైనటువంటి గొప్పల కోసం చేసేటువంటి వాడు, అది దైవ సంపద కాదు, రాక్షస సంపద అది. దంభో దర్పో, ఇక హితము మంచి చెడ్డ అనేటువంటి తెలుసుకోలేడు. మంచి చెడ్డ అనేది తెలుసుకోలేకుండా ఈ దర్పం, ఆ దర్పంతో ఏంటంటే పెద్ద చిన్న లేకుండా మంచి చెడ్డ లేకుండా నా దగ్గర డబ్బుందిలే ఎవడైనా మన స్వాధీనం అవుతాడు అన్నట్టు గర్వంగా ఉంటాడనమాట. తరువాత దర్పోతి మానశ్చ, ఇక అతిమానము అంటే గర్వం. దేనివల్ల అంటే చదువు కానీ ఏదైనా బాగా వచ్చిందనుకోండి, మంచి బాగా చదువు బాగా వచ్చింది, మంచి పండితుడు, నన్ను మించినోడు లేనటువంటి ఒక అహంభావం, అది ఉండకూడదు అన్నాడు. అది రాక్షస గుణం. క్రోధ, ఒకటే కోపం, మాట్లాడితే కోపం తగులుకోపం అవుతుంది. ఇక్కడ నాకు నువ్వు మాట్లాడితే తగులుకుంటుందిరా, ఏమైంది అక్కడ? అటువంటిది రాక్షస గుణం అన్నాడు. పౌరుష్యమే వచ, పౌరుష్యం అంటే పరుష వచనాలు, కఠినమైనటువంటి మాటలు. ఆ మాటలు మాట్లాడితేనే ఎదుటి వాడికి మండిపోతుంటుంది అనమాట, అట్లా మాట్లాడతారు అనమాట. అది కఠిన వచనం అంటారు. ఆవిడ రాక్షసత్వం. అజ్ఞానం, అజ్ఞానం అంటే తప్పు అయినటువంటి తలుపు అంటే చెడ్డ ఆలోచనలు చేయడం. అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపద మాసురిం. అభిజాతిత్యం అంటే మంచి వంశంలో పుట్టడం, మంచి గొప్ప వంశంలో పుట్టాడనుకో పొరవాళ్ళందరినీ హీనంగా చూడటం, ఏ మాది మంచి వంశం రా, మేము గొప్ప వంశం, మీరెంతరా అని చెప్పి ఆ గొప్ప వంశంలో ఉత్తమ వంశంలో పుట్టామనేటువంటి గర్వం చేత ఎదుటి వాడిని అవమానపరచడం, ఇవన్నీ రాక్షస గుణాలు అన్నాడు. దైవీ సంపత్తి మోక్షాయ నిబంధాయ సునీమత అవాసుచ సంపదం దైవీ అభిజాతోసి పాండవ. కాబట్టి దైవ సంపద అనేటువంటిది సంసార పంథ విముక్తిని కలిగిస్తుంది. రాక్షస సంపద, అసుర సంపద అనేటువంటిది సంసారంలో ఇరికిచ్చేస్తుంది మనిషి. అంటే దైవ సంపద వల్ల మోక్షాన్ని పొందగలుగుతున్నాడు, అసుర సంపద వల్ల సంసారంలోనే పుట్టి మరలా మరలా పుడుతూ పశుపక్షాదులుగా పుడుతున్నాడు. దౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ అసురయేవ చ దైవో విస్తర శప్రోక్త అసురం పార్థమే శృణు. నాయన రెండు విధాలైనటువంటి సృష్టిలు ఉన్నాయి లోకంలో, ఒకటి దైవ సృష్టి, ఒకటి అసుర సృష్టి. దైవ సంబంధమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఆ మంచి గుణాల గురించి ఇప్పటి వరకు నేను చెప్పిన అధ్యాయాల్లో అంతా చెప్పాను. కాబట్టి దైవాంశంభూతులు మంచిగా భగవంతుని ప్రార్థించడం చేయడం అనేటువంటి తత్వం కలిగిన వాళ్ళని తెలుసుకున్నాం. అసురుల గురించి చెప్పలేదు ఇంకా నేను, అంటే దుర్మార్గుల గురించి చెప్పలేదు. ఇప్పటి వరకు మంచి వాళ్ళ గురించి చెప్తూ వచ్చాను. కాబట్టి అసుర ప్రోక్తం అసుర అసురం పార్థమే శృణు, అసురుల విషయం, రాక్షసత్వం కలిగినటువంటి మనుషుల యొక్క విషయాన్ని చెప్తాను వినమన్నాడు. ఏమిటయ్యా అంటే ప్రవృత్తించ నివృత్తించ జనా విదురా అసురా.
నసౌచం దాపి చాచారో నసజ్జంతేషు విద్యతే. ఇక అసుర తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే ధర్మము అనేటువంటి దాన్ని ఆచరించాలనే బుద్ధి వాళ్ళకు ఉండదు. ధర్మాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఇంకా కూడా ధర్మాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయరు, అధర్మాన్ని వదిలిపెట్టేయాలని ప్రయత్నం చేయరు. అధర్మాన్ని ఇంకా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు, ధర్మాన్ని అసలు తెలుసుకోకూడదనే ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత ఆచారం అనేటువంటిది ఉండదు. ఆచారము, శుద్ధము, సత్యము అనేటువంటి వాటిని అసలు వదిలిపెట్టేస్తారు. ఆ పదాలకు వాళ్ళకు చాలా చిరాకు ఆ మాట అంటే. ఎరా కొంచెం ఆచారంగా ఉంటారంటే ఎడంగుండను అంటాడు. కాబట్టి ఆచారం అంటే నచ్చదు. అసత్యమ ప్రతిష్టంతే జగదాహురీశ్వరం అపరస్పర భూసంభూతం కిమన్యత్ కామహైతుకం. కాబట్టి జగత్తులో వేద ప్రమాణం ప్రకారం ఉండేటువంటి వాటిని వేడిని ఒప్పుకోడు వాడు. వేదంలో చెప్పిందంతా తప్పు అంటాడు. అదేమంటే బ్రాహ్మణులు రాసుకున్నారని చెప్తాడు. తర్వాత జగద ఆహురణీశ్వరం, జగత్తులో భగవంతుడే లేడు అంటాడు. ఎవరికి వాడే ఈశ్వరుడు అంతేగాని మనం కాక మళ్ళీ పైన ఒక ఆయన వచ్చేటయ్యా మళ్ళీ నువ్వు ఇంత కాపాడడానికి. ఏం యోగశాస్త్రం ఏంది, లోపల నుంచి చూసేది ఏంది, లోపల ఒకడు ఉన్నాడు బయట ఒకడు ఉన్నాడు, ఏం లేదు, భగవంతుడు లేడు ఎవడు లేడు అంతే అని చెప్తారు. తర్వాత ఏదాన్ దృష్టి అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అయితే సృష్టికి వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పే మాటలు కూడా అంత బాగుంటాయి అన్నమాట. సృష్టి జరిగేదానికి స్త్రీ పురుష సంయోగమే కారణం కానీ భగవంతుడు కాదు అని చెప్తున్నాడు. ఈ ఇటువంటి గీత ఉపదేశిస్తారు అన్నమాట వీళ్ళు. ఎవరు ఈ అసుర భావం కలిగినటువంటి వాడు. తర్వాత ఏతాం దృష్టిమవష్టబ్జ నష్టాత్మానోల్ప బుద్ధయః ప్రభవంచుగ్ర కర్మాణ క్షయాయ జగతో హితాః. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే నాస్తికవాదం. నాస్తికవాదాన్ని ఎక్కువగా చేస్తూ చార్వాక మతము అని ఒకటి, చార్వాకుడు అని ఒక ఋషి అన్నమాట. ఆ చార్వాకుడు అనేటువంటి ఋషి ఎక్కడొచ్చాడయ్యా అంటే రామచంద్రమూర్తి అరణ్యవాసం వెళ్ళినప్పుడు దశరథ మహారాజు మరణించిన తర్వాత రామచంద్రమూర్తిని ఏమంటే అందరూ ఋషులు కూడా మరలా రాజ్యానికి రమ్మంటారు, రాముడు రాడు. అప్పుడు ఈ సత్యం కోసం తండ్రి మాట కోసం నేను ఉన్నాను రాముడు చెప్తే, తండ్రి లేదు మాట లేదు అవన్నీ ఆచరించాల్సిన అవసరం ఏముంది, అసలు భగవంతుడే లేనప్పుడు ఇవన్నీ దేనికని చార్వాకుడిని ఆయన చెప్తాడు. అప్పుడు ఒక విమర్శ ఉంది ఆయన మీద, చార్వాకుడు నాస్తికుడు అని. చార్వాకుడు నాస్తికుడు కాదు అక్కడ, చార్వాకుడు నాస్తిక సంబంధమైనటువంటి మాటలు నాస్తిక మతాన్ని గురించి చెప్పాడు అక్కడ అంతేగాని ఆయన నాస్తికుడు కాదు. ఆయన గొప్ప మహర్షి అన్నమాట, నాస్తికవాదాన్ని చేశాడు ఆయన. ఇప్పుడు మనమైనా కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు లేడు దయ్యం లేడు నువ్వు ఎందుకు అవన్నీ పట్టించుకోవల్లే, నువ్వు ఉపవాసాలు ఉండవల్లే, ఏం ఉండవల్లేపా అంటాం. అంటే మనం నాస్తికులం కాదు, దేవుని నమ్మకం కాదు. ఆ సమయానికి సందర్భానికి సంబంధించి ఒక వాదం చేసైనా రాముణ్ణి అయోధ్యకు తీసుకోపోవాలి అని వాదించాడు అనమాట. కాబట్టి చార్వాక మతం అంట. అదేందా అంటే ఈ విధంగా వాదిస్తూ ఉంటారు. అక్కడ చార్వాకుడు ఈ యొక్క నాస్తిక వాదాన్ని మాత్రమే చేశారు, ఈ అసుర బుద్ధితో పుట్టినటువంటి వాళ్ళు మన లోకంలో ఉన్నారే వీళ్ళు దాన్ని బాగా ముఖ్యంగా తీసుకుంటారు అనమాట ఆ మతాన్ని. భగవద్గీత అవసరం లేదండి, భారతం అవసరం లేదు, మాకు చార్వాక మతం బాగుంది, బాగా నచ్చింది అంటే ఆయన చెప్పిందంతా దేవుడు లేడు దయ్యం లేడు ఏమి లేడు మాట వినాల్సిన అవసరం లేదు, సత్యం ప్రవర్తి సత్యం ప్రకారం ప్రవర్తించాల్సిన అవసరం లేదు, ఇవన్నీ చెప్పాడు కాబట్టి వీడికి అవి నచ్చుతాయి ఈ అసుర బుద్ధి కలిగినటువంటి వాడికి. ఆత్మల్ప బుద్ధయ ప్రభవంచుగ్ర కర్మాణ క్షయాయ జగతో హిత. లోక విరోధులుగా ఉంటారు వాళ్ళు, ప్రపంచాన్ని చెడిచేదానికిగా ప్రచారం చేస్తుంటారు వాళ్ళు అసుర బుద్ధులు. కామమాశ్రిత్య పూర్వం కామమాశ్రిత్య దుష్పూరం దంభవానామదాన్విత మోహాగృహీత్వా న సద్గ్రహాన్ ప్రవర్తనే అశుచివ్రతః. ఇక ప్రవర్తనే శుచివ్రతః, అశుచిగా ఉంటారు ప్రవర్తన, ఎప్పుడు కామాన్నే నమ్ముకుని ఉంటారు, కామం మీదనే సకల కోరికలు తీరుతాయని చెప్పి ఉంటారు వాళ్ళు, గర్వంతో ఉంటారు, అజ్ఞానంతో ఉంటారు, చెడ్డ సిద్ధాంతాలన్నింటినీ తీసుకుంటారు. ఇటువంటి గుణాలు కలిగిన వాళ్ళు
చింతామపరిమేయాంచ ప్రళయాంతముపాశ్రితాః కామభోగో భోగ పరమ ఏతా ఏతావదితి నిశ్చితాః. వాళ్ళు అంటారు మరణం మరణించిన తర్వాత ఏం లేదయ్యా, మోక్షం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, ఏం లేదు, మరణమే అంతే. మరణాంతం అంటే మరణించడం, మనకి అంతం అంతే, ఇంకేం లేదు పైన. ఆ మరణించే లోపల అన్ని సుఖాలు అనుభవించాలి, అన్ని కామ సుఖాలు మనకు కావలసినవి తీర్చేసుకొని చనిపోవడం అంతే, అక్కడేం లేదు. ఇది వాడి వాళ్ళు ఉంటే చూపిండి. ఏదేదో అన్నారు కదా పరమాత్మని, ఆ బ్రహ్మని బ్రహ్మని ఏదో ఆ బ్రహ్మ ఏదో చూపిండి నాకు. ఏమి లేదు, భగవద్గీత చెప్పడం వినడం, మీరు సరి విధి లేక వింటున్నారు, ఆయన విధి లేక చెప్తున్నాడు అంతేగాని. అటువంటి వాడు వచ్చాడు అనుక ఇక్కడికి, ఏందయ్యా నువ్వు చెప్పడం, వాళ్ళు వినడం ఏందయ్యా, ఏముంది అక్కడ. 1949లో ప్రింట్ చేశారు ఆ బుక్కు, ఇన్ని రోజులు ఎందుకు పెట్టారు దాన్ని, దాన్ని ఏదో పొయ్యిలో పెట్టేసి ఉంటే పోయేది కదా, ఎందుకు ఆ బుక్కులు అనేది జాగ్రత్త చేసుకుంటారు. మనిషి పుట్టడం, మనిషి పుట్టిన తర్వాత మరణించే లోపల సకల సుఖాలు అనుభవించడం అంతే, ఇంకేం లేదు ఇక్కడ. దృఢంగా చెప్తాడు అనమాట వాడు, ఖచ్చితంగా రాక్షసుడే, మేము అనుమానం లేదు, వాడు రాక్షసాంశ సంభూతుడైన వాడే అక్కడ మాట్లాడతాడు అన్నాడు. చింతామపరిమేయాంచ ప్రళయాంతముపాశ్రితాః కామోపభోగ పరమయేతావతి నిశ్చితాః ఆశాపాశశతైర్వత్థాః కామక్రోధపరాజనాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థసంచయాన్. కాబట్టి వీటి వల్ల, వేటి వల్ల నువ్వు చేసేటువంటి పనుల వల్ల ఉపయోగమే లేదు, అంతా వేస్ట్, ఖర్చు వేస్ట్ అన్నమాట ఇదంతా. నువ్వు ఆ ఉండేటువంటి ధనాన్ని ఉపయోగించుకుని నీకు శరీరానికి కావాల్సినటువంటి సకల సుఖాలు అనుభవించాయి అంతేగాని ఏం లేదని ఖచ్చితంగా చెప్తాట. అయితే ద్రవ్యాన్ని కూడబెట్టాలి అంటే నువ్వు మామూలుగా న్యాయార్జిత విత్తమైందయ్యా. ఈ మాట ఏంది మళ్ళీ, డబ్బు సంపాదించడం ముఖ్యం కానీ న్యాయము అన్యాయం రెండెక్కడ ఉన్నాయి? నువ్వు దొంగతనం చేసైనా డబ్బు సంపాదించు, ఇంకొకటి చంపేసైనా డబ్బు సంపాదించు, అనుభవించు. అంతేగాని న్యాయము ధర్మము సత్యము శౌచము, వాటిని చంపితే ఏమొస్తుంది, వీటిని చంపితే పాపం కావాలా, పాపం లేదు పుణ్యం లేదు. మనం చనిపోయిన పాటు నరక స్వర్గ నరకాలు ఉంటాయి కదా, పాప పుణ్యాలు ఏమీ లేవు, మీకు ఆ భయమే పడలేదు కావాలంటే, నేను హామీ దానికి, మీరేమైనా చేసుకోండి ఇబ్బంది లేదు అని చెప్పి ఇదొక కల్చర్ అన్నమాట. దీన్ని కొత్త సృష్టి చేస్తాడు వాడు. ఏమంటే ఇది వినేవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, నిజమే కదా, ఏం తప్ప శ్రమ అవుతుంది, పాపం అనుకుంటున్నాను, ఏం లేదు అన్నాడు అతను. అతను చెప్పింది భగవద్గీత కన్నా చాలా బాగుందండి వినేదానికి, నిజం అక్షరాలా నిజం అంటే అతను చెప్పింది అని వీడు నమ్ముతాడు. వీడు కూడా రాక్షసుడే. ఏమంటే వీడికి బాగా ఎక్కిపోతుంటుంది అది. భగవద్గీత చెప్తే పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే అర్థం కాదు, కానీ దైవాసుర సంపత్ విభాగంలో రెండు పేజీలు తిప్పేసిన పాటు భలే ఉందండి, మాకు సంబంధించినంతా దాంట్లో ఉంది. ఏం లేదు, భగవద్గీతలోనే చెప్పాడు కదా ఆ విషయం, పరమాత్మే చెప్పాడు కదా అంటాడు చూడు. వీడు ఖచ్చితంగా రాక్షసుడు, అసుర సంపద్ అంటే వీడు ఆసురీ సంపదకి సంబంధించిన వాడు, ఆ మాటలు వినేవాడు. భవిష్యతి పునర్ధనం అసౌ మయాహతశత్రు హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఈశ్వరుడు ఎక్కడున్నాడు, నేనే ఈశ్వరుణ్ణి. వచ్చింది లాభమో నష్టమో సంపాదించుకోండి, తినండి. కోన్యస్తి సదృశో మయ, అందరికంటే గొప్పవాడిని నేను, నాతో సమానమైన వాడు ఎక్కడున్నాడు. యక్షే దాస్యామి మోదిష్య నిత్య జ్ఞాన విమోహిత అనేక చిత్ర విభ్రాంత మోహజాల సమావృత ప్రసక్త కామ భోగేషు మతంతి నరకేషు. ఎప్పుడు కూడా కామాల గురించే మాట్లాడుతుంటాడ, ఫుల్ స్టాప్, కామా లేకుండా. కామాన్ని గురించే ఎప్పుడు మాట్లాడుతుంటాడు. తర్వాత యాగం లేదు, యజ్ఞం లేదు, దానం లేదు, ఇవన్నీ కూడా తీసి పక్కన పారేసేయండి, నేను చెప్పింది వినండి అని ఒక బహిరంగ సభ పెడతాడు అనమాట. బహిరంగ సభ జనం సందేహం ఉంటుంది, ఏమయ్యా అంటే అవన్నీ మనకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి, ఆచరించేదానికి కూడా తేలిగ్గా ఉంటాయి,
కాబట్టి ఆ విధమైనటువంటి సభలో వాడు ఇచ్చేటువంటి ఉపన్యాసానికి ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళే, వాళ్ళందరూ కూడా అసురులేనమాట. ఆత్మ సంభావిత స్తబ్ద ధనమాన మతాన్విత యజంతే నామ యజ్ఞస్తే దంభేన విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మమాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అయితే తారహందుషదక్రూరాన్ సంసారేషు నరాథమాన్ క్షిపాం యజస్రమశుభ నాసురీస్వేషు యోనిషు. అయితే ఏ పని చేసినా కానీ పది మందిలో గొప్పగా ఉండాలంటే చేస్తారు. ఏమంటే ఒక అశ్వమేధ యాగం చేస్తే బాగుంటుందండి అని అంటే బ్రహ్మాండంగా చేయండి, పది మంది వస్తారు కదా, పది మందికి సంబంధించినటువంటి విషయం గొప్పగా నన్ను అనుకుంటారు కదా చేయండి. సారు ఒకరు పూర్ణాహు దగ్గర రాండి అంటే ఏం పలేదు మీరు చేసిండమ్మా, పది మంది వస్తే చాలు నాకు, అవి మీకు వచ్చిన మంత్రాలతో చేసేసిండి అదే పెద్ద ఇంపార్టెంట్ అని కాదు, కానీ పది మంది వస్తున్నారు కాబట్టి, పది మంది నన్ను గురించి అనుకుంటున్నారు కాబట్టి నేను ఏర్పాటు చేశాను దీన్ని. మీరేమైనా చెప్పుకోండి, ఏ ఇబ్బంది లేదు, నాకు పేరు ప్రఖ్యాతులు ఉండాలి అంటే ఒక కీర్తి ప్రతిష్టల కోసమే ఏ పని అయినా చేస్తాడు, కానీ భగవంతుడి మీద భక్తితో మాత్రం చేయడం అన్నమాట. అది రాక్షసత్వం అంటే. కొంతమంది చూడండి, మామూలుగా ఏదైనా దాన ధర్మాలు చేసినా కూడా శిలా పలకాలు వేసుకుంటారు. శిలా పలకాలు వేసుకోవడం అనేది అది మామూలే, ఏమయ్యా అంటే ఆ గుర్తింపు కోసంగా ఎవడు ఈ పని చేశాడు అనేటువంటి దానికోసంగా వేసుకోవడం అనేది గుర్తింపు కోసం. అంటే ఎన్ని యుగాలు అయిపోయినా ఆ పేరు అట్టే ఉంటుంది, పలాను సంవత్సరం ఇది జీర్ణోద్ధరణ జరిగింది అని తెలుసుకోవడానికి కోసం వేస్తారు అంతే, కానీ మన పేరు ఉండాలని కాదు. అక్కడ కొంతమంది అయితే దేవుడికి తలుపులు చేశారనుకోండి, ఇది మామూలుగా ప్రధానమైనటువంటి ప్రధాన ద్వారాలు దేవుడికి, గర్భగుడిలో ప్రధాన ద్వారం, ప్రధాన ద్వారం చేసిన వాడు బయట వేసుకోవచ్చు పేరు బయట పలక మీద, నాకు ఆ డోర్ల మీద నేను వేయాలి పేరు, అట్లా వేస్తే నేను 10,000 కాదు 50,000 అనే పెట్టి చేయిస్తాను డోర్. సరే వీళ్ళ ఇంకా అందుకంటే విధి లేదు, సరే కానీ అది అక్కడికి పోగానే లోపలి దండం పెట్టాం కానీ పలానాయని జ్ఞాపకార్థం, లోపల గర్భగుడిలో దేవుడు సంగీత దేవుడు ఎరుగు, పలానాయని జ్ఞాపకార్థం పలానాయని సమర్పించిన మొత్తం ఆయన విరాళం ఇవన్నీ ఉంటాయి అక్కడ గర్భగుడిలో తలుపు మీద ఉంటాయి అన్నమాట. ఇది అవసరమా? భగవంతుడికి ఇచ్చినటువంటి దాని ఎక్కడుంటే ఏమి, కాకపోతే ఆ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ గుర్తు కోసం కావాలంటే రాసి పెట్టుకోండి, ఎక్కడో చోట వేసుకోండి, ఒక బండ వేసుకొని నా పేరు రాసుకోండి, అంటే ఇది చేయించిన వాడు పలానని గుర్తు కోసం పెట్టుకునేది అంతేగాని నాకు తలుపు తీయంగానే కనపడాలా? ఒకటి చెప్పినట్టు ఫ్యాన్ వేసాడంటే ఫ్యాన్ రెక్క మీద పేరు రాయించుకొని అందరూ వచ్చి కూర్చోగానే ముందు ఫ్యాన్ లాపేయండి ఫ్యాన్ లాపేయండి, అందరూ వచ్చి ఉడికిపోతుంటే ఇక్కడ చెమట పోసి ఉడికిపోతుంటే ఫ్యాన్ లేదు ఆపేదంటే ఫ్యాన్ తిరుగుతుంటే నా పేరు అట్టే కనపడుతుందయ్యా. 10 మంది వచ్చినప్పుడు హాల్లో 10 మంది కూర్చున్నప్పుడు అన్ని ఫ్యాన్లు ఆపేసేయండి. ఏమిటా అంటే అందరూ చూడాలి కదా పలానా ఫ్యాన్ తీసి ఇచ్చాడంటే గర్రం తిరుగుతుంటే దాని మీద నా పేరు కనపడడం లేదు సరిగ్గా, కాబట్టి ఆపేసేయండి. ఫ్యాన్లు వేసుకునేది అందరూ వచ్చి కూర్చుంటే ఆపేసుకునే దానికి, కాబట్టి నా పేరు కనపడాల్సిన అవసరం లేదు, ముందు వాళ్ళకి ఫ్యాన్ వేయండి అని చెప్పాలి. మామూలుగా దైవ సంపదోడు అసురు సంపదోడు అటు చెప్పుడు, చూడండి అందరు నేను ఎంత కష్టపడి చేసి ఎంత డబ్బులు పెట్టి నేను చేస్తే అందరు 10 మంది ఇప్పుడే కదా వచ్చేది, ఇప్పుడే కదా చూస్తారు, రోజు అందరూ వెళ్ళిపోయిన పాటు మీరు వేసుకోండి ఫ్యాన్లు మీ ఇష్ట ప్రకారం, అందరూ వచ్చిన మాత్రం ఆపండి. ఇది సిద్ధాంతం. అట్ట 10 మంది కోసం 10 పేరు ప్రతిష్టల కోసంగా చేసేటువంటి పనులంతా రాక్షసాంశ సంభూతులు, ఆ సంపదలన్నీ కూడా ఫలితాన్ని ఇవ్వవు. దానివల్ల ఏంది అంటే అది రాక్షస సంపద, అది దానివల్ల నరకాలకు పోతారు, పశువులుగా పక్షులుగా ఇక పుడతారే కానీ దైవంలో పరమాత్మలో ఐక్యమయ్యేటువంటి పరిస్థితి లేదు అక్కడ అన్నాడు. త్రివిధం నరకస్యేతం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తథా లోపాస్తస్మాదేతత్రయం చజేతు. ఆశను కోపాన్ని లోభాన్ని వీటిని కానీ ఎవరైతే జయిస్తారో వాళ్ళు స్వర్గానికి నరక ఈ యొక్క పుణ్యలోకాలకు వెళ్తారు, కానీ లేకపోతే పోలేరు. ఆసురియోని మాపంద మూఢా జన్మని జన్మని మామ ప్రాప్త్యప్యైవ కౌంతేయ తతోయాంత్యధమాంగతిం. కాబట్టి వీడు ఆసురీ సంపదతో కూడినటువంటి వాడు జన్మ జన్మల్లో అధోగతికి పోతూ అదే జన్మలు ఎత్తుతూ దాంట్లోనే తిరుగుతుంటాడే కానీ నా దగ్గరకు చేరడు.
पृथिवं नरकस्येतं द्वारं नाशनमात्मनः कामक्रोधस्तदा लोभस्तस्मादेतत्रयं त्यजेत् कामु क्रोधमु तर्वात లోపాన్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళు మాత్రమే నన్ను చేరగలరు. ఏతై విముక్త కౌంతేయ తమో ద్వారై స్త్రీభిర్నర ఆచర ఆచరత్యాత్మన శ్రేయస్తతో జాతి పరాంగతిం. కాబట్టి ఇటువంటి మనుష్యుడు కామక్రోధ లోపాలను వదిలిపెట్టేసి నన్ను ఎవరు ఆశ్రయిస్తున్నారు, వాళ్ళు దైవ సంపద కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు నన్ను చేరుతారు, కానీ ఇటువంటి మూఢులు నన్ను చేరరని చెప్పి అన్నాడు. యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నస విధిమవాప్నోతి నసుఖం దపరాంగతి. ఎవడైతే శాస్త్రోక్త ధర్మాన్ని విడిచిపెట్టి స్వేచ్ఛగా వాడి ఇష్ట ప్రకారం చేసుకుంటూ విహరిస్తాడో, శాస్త్రంలో ఏది చెప్పాడో అది చేయాలి. ఈ అసురయంలో ఉండేటువంటి వాడు, అసుర సంపదలో కలిగిన వాడు అవన్నీ ఏం చేయడు, శాస్త్రం వల్ల ఏం వల్ల నేను చెప్పినట్టు చేయమని నేను చెప్పించేయి అంటాడు అనమాట. పొగురుగా మాట్లాడతాడు. అటువంటి వాళ్ళు నరకానికి పోతారు, అనేక నీచ జన్మలు ఎత్తుతారు. శాస్త్ర ప్రకారం నడుచుకున్నటువంటి వాడు మాత్రం పుణ్యలోకాలకు వెళ్తాడు, నన్ను చేరుతాడని చెప్పి అన్నాడు. అటువంటి వాడు, శాస్త్రాన్ని వదిలిపెట్టేసినటువంటి వాడు తత్వజ్ఞానాన్ని తెలుసుకోలేడు, పుణ్యలోకాలను పొందలేడు, తర్వాత మోక్షాన్ని కూడా మోక్షాన్ని పుణ్యలోకాలే పొందలేడు, మోక్షాన్ని ఏం పొందుతాడు అని చెప్పి అన్నాడు. తస్మాత్ శాస్త్రం ప్రభాణంతే కార్యాకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి. కాబట్టి పురాణాలు కానీ స్మృతులు కానీ శృతులు కానీ ఇవన్నీ కూడా శాస్త్రం. ఈ శాస్త్ర ప్రకారం ఎవడైతే నడుచుకుంటున్నాడో, శాస్త్రంలో ఎవరికి ఏ ధర్మం అయితే నియమించారో ఆ ధర్మం ప్రకారం ఆచరిస్తూ ఎవడు నడుచుకుంటున్నాడో వాడు మాత్రమే నన్ను పొందగలడు, శాస్త్ర విరుద్ధంగా నడిచినటువంటి వాడు పుణ్యలోకాలను పొందలేడు, కాబట్టి శాస్త్ర ప్రమాణంగా ఆచరించాలి ఏదైనాను అని చెప్పి ఆ పరమాత్మ రాక్షస సంపదతో కూడినటువంటి, అసుర సంపదతో కూడినటువంటి వాళ్ళు, దైవ సంపదతో కూడినటువంటి వాళ్ళ విభాగాన్ని, విషయాన్ని అంతా కూడా చెప్పి ధర్మశాస్త్రబద్ధంగా నడుచుకోవడమే ధర్మము, శాస్త్ర విరుద్ధంగా నడుచుకోవడం అధర్మం అని చెప్పి ఆ పరమాత్మ ఈ దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని పార్థుడికి వివరించాడు. శ్రీమద్ భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్ విభాగ యోగో నామ షోడశోధ్యాయః. షోడశాధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము, దీని యొక్క మహాత్మ్యాన్ని పరమేశ్వరుడు పార్వతికి చెప్తున్నాడు. లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినటువంటి విషయాన్ని గుర్జర దేశంలో, గుర్జరము అనే ఒక దేశం, ఆ దేశంలో సౌరాష్ట్రికము అనేటువంటి ఒక నగరం, ఒక పురం ఉన్నది. దానిని ఖడ్గబాహు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. అతను మహాపరాక్రమశాలి, కీర్తివంతుడు, చాలా దయాగుణ సంపన్నుడు. ఆయన దగ్గర అరిమర్దనము అనేటువంటి ఒక మదపు తేనుగు ఉందన్నమాట. మదించిన ఏనుగు, అరిమర్దనము అంటే శత్రువులను మర్దించేది అని అర్థం, ఎటువంటి వాడినైనా చంపేస్తున్నది. అటువంటి మదపుటేను ఒక్కుంటే ఆ మదపుటేనుగా ఏం చేసిందంటే మంచి గొలుసులు వేసి కట్టేసి ఉంటారు దాన్ని. దాన్ని సామాన్యంగా అసలు వదిలిపెట్టరు, అంటే బాగా మదించిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ వశపరచుకోవడం కష్టం అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఏమైందంటే ఆ మదపుటేను తప్పించుకుంది. తప్పించుకుని గొలుసులు దింపుకొని గజశాల మొత్తం దోసేసింది అనమాట. గజశాల మొత్తం దోసేసి అప్పుడు పురవీధుల్లోకి వచ్చింది. పురవీధుల్లోకి వచ్చి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా తొక్కేస్తూ హింకారం చేస్తూ భయంకరంగా విజృంభించేసింది. అప్పుడు మావటీలందరూ కూడా వచ్చి దాని యొక్క కుంభస్థలం మీద ఏమేమో కొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఎత్తవతలు పారేసింది అనమాట. ఎడంగా పడిపోయినారు మావటీలు కూడా, ఎవరికి అడిగి కాలేదు. అప్పుడు దాన్ని ఎవరు కూడా ఆపలేకపోయినారు. ఆపలేకపోయేటప్పటికి రాజుగారు కూడా దాన్ని వెంబడించి వస్తున్నాడు దాన్ని ఎట్టయినా పట్టుకోవాలని.
అది ఎవరికి చెక్కకుండా అడ్డం వచ్చిన వాళ్ళందరినీ పక్కకు దోసుకుంటూ ఏ వాహనాలు వచ్చినా ఏమొచ్చినా కూడా మొత్తం దోసేస్తూ పోతుంటే ఆ నగర ప్రజలందరూ కూడా భయాందోళనలకు పొందినటువంటి వాళ్ళ భయాందోళన పొంది ఇంట్లో పోయి దాగుకుంటున్నారు. దాగుకుంటున్నారంటే ఇళ్ళు కూడా దోసేస్తున్నారు అన్నమాట. అది అట్లా ఆ మార్గ మధ్యలో ఉండేటువంటి ఆ బజార్లో ఉండేటువంటి అంగళ్ళు దోసేసింది, అక్కడ ఉండే జనాలంతా తొక్కేసింది, గందరగోళం చేసేసి పోతుంటే రాజు దాన్ని కంట్రోల్ చేయలేక సైన్యం అంతా వస్తున్నారు, ఎవరు దాన్ని పట్టుకోలేకున్నారు. అప్పుడు ఆ దారిలో సరసగుణుడు అంటే మంచి గుణములు కలిగినటువంటి వాడు సరసుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణోత్తముడికి దప్పించుకుంది తెలియదు, ఏమి తెలియదు. ఆయన మామూలుగా దారిని ఎదురొచ్చాడు అనమాట. ఎదురొస్తే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. భయంకరమైనటువంటి ఆందోళన, ప్రళయం వచ్చినట్టు, సునామీ వచ్చినట్టుగా ఉంది చూసేదానికి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మామూలుగా రోడ్లో వస్తున్నాడు. ఆయన తెలియదు ఇదంతా, లేకపోతే వెళ్ళిపోయి ఉండేవాడు పాపం. తెలియక వస్తున్నాడు. వస్తూ ఉంటే ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే ఆయనకు ఒక అలవాటు ఉంది, ఎప్పుడు గీత పారాయణం చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఈ 16 అధ్యాయాన్ని పారాయణం చేసుకుంటూ వస్తున్నాడు దారిలో. వస్తూ ఉంటే అప్పుడు ఆ ఏనుగు ఏం చేసిందంటే, ఇంత విజృంభించి ఉండేటువంటి ఏనుగు ఆ బ్రాహ్మణుడిని కూడా ఒక్కసారి తొండంతో అట్ట తీసి రాతలు పారేస్తే పోయి ఉండేవాడు. అంతేం చేయలేదు. ఆ బ్రాహ్మణుడిని చూడంగానే ఆ కోపం అంతా తగ్గిపోయింది. తగ్గిపోయి ఆ బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చి వంగి ఆయన నమస్కారం చేసిందన్నమాట. నమస్కారం చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు దాన్ని తవిడి ఆ తొండంతో అంతా తొండం మీద అంతా కూడా తవిడి ఇక్కడ తట్టి అని మామూలుగా వస్తున్నాడు. మామూలుగా వస్తుంటే ఆ రాజు వెనకొస్తున్నాడు కదా. వెనకొచ్చేటువంటి రాజు చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి బ్రాహ్మణుడు ఇంతమంది సైన్యము, మావటీలు, ఇన్ని ఆయుధాలు పెట్టుకొని దాన్ని ఆ మతాన్ని అణచలేకుండా ఉంటే ఈ బ్రాహ్మణుడిని చూసి నమస్కారం చేస్తుంది ఇదని చెప్పి అది ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉన్నప్పుడే వచ్చి బంధించేశారు. బంధించేసిన తర్వాత గొలుసులు గిలుసులు వేసుకొని దాన్ని పట్టేసి అవి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఈ రాజుగారు బ్రాహ్మణుడిని అడిగారు. బ్రాహ్మణుడిని అడిగితే, స్వామి మీరు ఏం చేశారు, మీ చేతిలో ఆయుధం లేదు, ఏమీ లేదు, అటువంటి మదపుటేను కూడా వచ్చి మీకు నమస్కారం చేసింది కదా, దానికి కారణం ఏమిటి అని చెప్పి ఈ బ్రాహ్మణుడిని అడిగాడు. బ్రాహ్మణుడిని అడిగాడు అంటే మొట్టమొదటి అడగలేదు, ఆ బ్రాహ్మణుడిని సగౌరవంగా ఇంటికి తీసుకెళ్ళాడు అనమాట. ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు దేవాసన మర్యాదలన్నీ వచ్చేసి అప్పుడు ప్రశ్నించాడు. అప్పుడు ప్రశ్నించి ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడంటే, ఏం లేదు నాయన, దీనివల్ల నేను 16 అధ్యాయాన్ని పారాయణం చేస్తూ వస్తున్నాను, నేను నిత్యం చేసుకుంటూ ఉంటాను పారాయణం, నాకేమైందో తెలీదు, అది వచ్చి నమస్కారం చేసింది అంతేను అని చెప్పి ఆ సమయంలో కూడా నేను 16 అధ్యాయాన్ని పారాయణం చేస్తున్నానండి. ఇంత ప్రభావం కదా, మదించినటువంటి ఏనుగు కూడా స్వాధీనం అయిపోతున్నది కదా గీత 16 అధ్యాయం చేస్తేనని చెప్పి ఆయన సంతోషంతో ఆయన ద్వారా ఉపదేశాన్ని పొందాడు ఆ రాజు. ఆయన ద్వారా ఉపదేశాన్ని పొంది ఆయన కూడా ఈ మంత్రాన్ని బాగా జపం చేశాడు. ఆ బ్రాహ్మణుడు పాటి బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. చాలా రోజులు రాజులు ఎట్టుంటారో చూడండి, చాలా రోజులు ఒక 48 రోజులు జపం చేశాడు. జపం చేసి ఒక రోజు ఏం చేశాడంటే ఏనుగు నగలమన్నాడు పరీక్ష చేయడం. ఆమెన ఏమంటే మంత్ర ప్రభావం నాకు ఉందా లేదా, ఏనుగు రొక్కాలి కదా. ఆమెన ఎప్పుడైతే వదిలారో అది కూడా విజృంభించేంత గందరగోళం చేస్తుంది. అప్పుడు రాజు పోయి దాని యథాళం షోడశాధ్యాయం చెప్పాడు. చెప్పంగానే అప్పటికి రాజు నెట్టబట్టుకో ఉందంటే అది తొండంతో బాగా చుట్టుకొని నలిపేయాలని చెప్పి పట్టుకుంది అనమాట. నలిపేయాలని పట్టుకుంటే భయపడిపోయి ఆయన అంటే పరీక్ష చేయడానికి పోయినాడు కాబట్టి పట్టుకుంది. మామూలుగా అయితే పట్టుకో ఉండదు. పరీక్ష చేయడానికి పోయి పట్టుకొని నలిపోయిపోయేటప్పుడు గడగడ గడగడగడ 16 అధ్యాయం చదివాడు అనమాట. చదివేటప్పటికి మళ్ళీ 16 అధ్యాయం ప్రభావం పనిచేయాలి కదా. అప్పుడు వెంటనే అది శాంతించి రాజును వదిలిపెట్టేసి ఎట్లొచ్చాడయా అంటే, గ్రహణం పట్టిన పాట రాహు వదిలేస్తే చంద్రుడు ఎట్లా బయటకు వస్తాడు, ధర్మాత్ముడిగా ఉండేటువంటి వాడిని మృత్యుదేవత పట్టేస్తే వాడు ఆ ధర్మం చేత మళ్ళీ బయటకు ఎట్లా వస్తాడు, అట్లా ప్రాణాలు నిలుపుకొని ఆ 16 అధ్యాయ ప్రభావాన్ని మళ్ళీ బయటకు వచ్చాడు. ఏనుగుని కట్టేశాడు. తర్వాత దాని ప్రభావాన్ని తెలుసుకున్నటువంటి వాడై తన కుమారుడైనటువంటి వీరసింహుడికి పట్టాభిషేకం చేసి కొంతకాలం అయిన తర్వాత తను అరణ్యాలకు వెళ్ళి వానప్రస్థాశ్రమ ధర్మాన్ని అవలంబించి అక్కడ ఈ 16 అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం అనేటువంటి దాన్ని పారాయణం చేసి
आखर श्री महाविष्णु लोका विंडेट आ राजु आ खड्गबाहु अनेटुवंटि राजु इकड़े उंटे वीरसिंहुडने राज्य परिपालन चेस्तू उन्नाडु आयन कुमारुडु इदि वृत्तांतं अनि चेप्पि परमेश्वरुडु पार्वतीदेवी की 16వ అధ్యాయం వృత్తాంతాన్ని వివరించాడు।